आर्जीवी अलियास राम गोपाल वर्मा వివాదాస్పద సినిమాల జాబితాలో పవర్ స్టార్ కూడా చేరనున్నారా అంటే అవునని పవన్ అభిమానుల్లో చర్చ సాగుతోంది. పవన్ బయోపిక్ తెరకెక్కిస్తున్నానని ఆర్జీవి ప్రకటించగానే అతడి ప్రయత్నంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా ఓటీటీ కోసం అతడు పవన్ కళ్యాణ్ పై సినిమా తీయడం ఫ్యాన్స్ కి ఏమాత్రం మింగుడు పడడం లేదు. యూత్ ని దృష్టిలో పెట్టుకొని అతడు వరుసగా ఓటీటీ సినిమాల్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే నేగ్డనే శృంగార రస చిత్రాన్ని రిలీజ్ చేశాడు. పరిమిత బడ్జెట్ తో తీసిన కమర్షియల్ గా కాసులు కురిపించిందని నిర్మాతలు తెలిపారు. తాజాగా వారం క్రితమే ఆర్జీవి పవర్ స్టార్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. వచ్చే వారం చిత్రీకరణ ప్రారంభించి కేవలం నెల రోజుల్లోనే సినిమా పూర్తి చేస్తారట. హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న చిత్రాన్ని విడుదల చేయాలని ఆర్జీవి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర కోసం టిక్టాక్ లో పాపులర్ అయిన ఓ యువకుడిని ఆర్జీవి ఎంపిక చేసుకున్నారని సంగతి తెలిసిందే. అతడు ఆర్జీవి ఆఫీస్ నుంచి వెళుతున్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇంతకు ముందు స్టేజ్ డ్రామా ఆర్టిస్టులని ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎంపిక చేసిన ఆర్జీవి తాజా సెలక్షన్ పై కొందరైతే సోషల్ మీడియాలో సీరియస్ గానే మండిపడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పవర్ స్టార్ సినిమాని రిలీజ్ చేసి ఆర్జీవి వోడ్కా పార్టీలతో మునిగి తేలుతాడా అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి.